ఇరిగేషన్ నదుల అనుసంధానం ఈ దేశంలో చాలా అవసరమని గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రారంభించారని మాజీ మంత్రి కిమిడి అన్నారు. 166 మంది వ్యవసాయం మీదే జీవిస్తున్నారని, ఇప్పటికీ 66% గ్రామాలలోనే నివసిస్తున్నారన్నారు. వ్యవసాయం మీద ఆదాయం 16% మాత్రమే వస్తుంది అనే మేధావులు ఇంటికి వెళ్లి తిన్న భోజనం ఎలా వస్తుందని ఆలోచన చేయాలన్నారు. ఈ బడ్జెట్లో రైతుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అది స్టార్ట్ చేస్తాం, అప్పుడు వాటి మీద మాట్లాడటం అదొక్కటి అనుసంధానం అనేటటువంటిది. ఎందుకంటే బడ్జెట్ అందుకోసం రైతుల్ని, కానీ 166 మంది వ్యవసాయం మీద జీవిస్తున్నారు. మేధావులు పండించినటువంటి పంట ఏదైతే ఈ 135 కోట్ల మందికి భోజనం అవుతుందో, జనాభాలో 66% ఇంకా విలేజ్లోనే ఉన్నారు. ఇది మాట్లాడేటటువంటి వాళ్ళు అది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. బడ్జెట్లో వచ్చేటటువంటి డబ్బులు 16% అగ్రికల్చర్ నుంచి వస్తుంది అని చెప్పేటటువంటి మేధావులు ఇంటికి వెళ్ళంగానే టేబుల్ మీద ఉండే పదార్థాలన్నీ భోంచేయడానికి అవలు తయారు చేస్తున్నారన్నది ఒకసారి ఆలోచన. రైతు పండిస్తేనే కదా తింటున్నాం. అందువల్ల ఈ బడ్జెట్లో రైతుకు అన్యాయం జరిగింది. జనతా పార్టీ టైంలో దేశ రక్షణ కోసం మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటే విశాఖపట్నంలో బహిరంగ సభ జరిగినప్పుడు అశోక్ మెహతా అని చెప్పి నేషనల్ లీడర్ జనతా పార్టీ తరఫున మాట్లాడుతూ 1100 కోట్ల రూపాయలు ఈ దేశంలో రక్షణ శాఖకు వెళ్ళిపోతున్నాయి అన్నారు. ఆ 1100 కోట్లు అనేది ఇప్పుడు 500 కోట్లు పైచీలకు చెల్లింది. అవసరమే, దాన్ని మనం కాదనడం లేదు. కానీ రైతుకి అప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, ఇప్పుడు పెరిగినటువంటి బడ్జెట్ ఎంత అని ఆలోచించుకుంటున్నారు మేధావులు. 77లో 1100 కోట్లు ఉండే రక్షణ బడ్జెట్ ఈ రోజున 500 కోట్లు పైచీలకు వెళ్ళింది. అవసరమేది, మనం కాదనం. మన దేశం, దేశ రక్షణ ముఖ్యం కాబట్టి దాన్ని మేమే మదర్ డిస్ప్యూట్ ఏం లేదు. అన్ని రంగాలకి పెరిగినప్పుడు వ్యవసాయ రంగానికి కూడా అదే విధంగా పెరగాలి కదా, టెక్నాలజీ రావాలి కదా, దాని మీద ఆధారపడిన 165 మందికి ఉపాధి ఉండాలి కదా. ఈ జనాభాలో 65% వ్యవసాయం మీద పల్లెటూరులోనే ఉన్నారు, ఇంకా పట్టణాల్లో లేదు, 35% ఉన్నారు. మన మనందరికీ తిండి అందించేటటువంటి రైతులను చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్లో ఏం కావాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్కి లేదు చెప్పినట్టు లేరు. రైతుల గురించే లేదు. అలాగే విశాఖపట్నం